చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తుండగానే చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్స్ కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేదప్పుడండి చెడ్డి కొంచెం జారితే చాలండి, ఎంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గుస్తారు ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఊడ తీసుకుని. ఎందుకులేండి, చెప్తుంటేనే హృదయంలో నొప్పొచ్చేది. బోండం బోండవని ప్రేమగా పిలిచే ఆ చిట్టియా? ఆ బొండ వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్గా ఉన్నారు. చూస్తుంటే ముద్దు వచ్చేస్తున్నారు. ముద్దు అంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి, చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండి ఉంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి. మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి? ఏదో అన్నావు కదా, మీకేమనిపించింది? నువ్వేమైనా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది. ఏందన్నా లొలి చేస్తురు? ఏలేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. చిట్టి అన్నా, చిట్టి చిట్టి, నువ్వేరా చిట్టి? ఆ చిట్టి అన్నా. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా. అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పి. తమ్ముడు కొట్టుకుంటాడరా.